టీడీపీపై బీజేపీ స్కీమ్ ఇదేనా? టీడీపీపై ఇటీవల బీజేపీ నేతలు విరుచుకుపడడం వెనుక వ్యూహాత్మక దాడే అన్నది తేలిపోతుంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు పురంధేశ్వరి కొద్ది రోజులుగా టీడీపీలో ప్రకంపనలు పుట్టించారు. ఇందులో వీర్రాజు మాట్లాడిన మాటలకు టీడీపీ కమల్నాథులను వదిలి బయటకు వచ్చేయాలి. అంతకుముందు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు టీడీపీపై విరుచుకుపడి ఆ వ్యాఖ్యలు తన వ్యక్తిగతమంటూ తప్పించుకున్నారు. ఆ తర్వాత సోము వాడి వ్యాఖ్యలు టీడీపీలో వేడి పుట్టించాయి. ఈ వివాదాన్ని కూడా సోము వ్యక్తిగతమని బీజేపీలో చంద్రబాబు అనుకూల వర్గం, కామినేని తదితరులు కొట్టిపారేసి వాతావరణాన్ని చల్లార్చే ప్రయత్నం చేసింది. అంతేకాదు, సోముపై టీడీపీ శ్రేణులు ధర్నాలు చేయడం, దిష్టిబొమ్మలు దహనం చేసినా ఆ పార్టీ వర్గాలు మద్దతుగా రాకపోవడంతో ఇది సోము వరకే పరిమితమని అనుకునేలాగా వ్యవహారం నడిచింది. అయితే తాజాగా కన్నా లక్ష్మీనారాయణ రంగంలోకి దిగారు. ఆయన కూడా అటాక్ మొదలుపెట్టేశారు. అది నేరుగా టీడీపీ తప్పులను పెద్ద ఎత్తున చూపిస్తూనే. టీడీపీకి చుక్కలు చూపించడమే లక్ష్యంగా కేంద్ర పార్టీ డైరెక్షన్లో రాష్ట్ర పార్టీలోని కొందరు ముఖ్యులు వ్యూహాత్మక మాటల దాడి చేస్తున్నారు. ఒక్కొక్కరుగా సీన్లోకి వచ్చి పసుపు పార్టీని రేవు పెట్టి వెళుతున్నారు. దానిపై వివాదం చెలరేగితే అది ఆ నాయకుడి వ్యక్తిగతమని కొట్టేసేలా కేంద్ర నేతలు చెప్పుకొస్తున్నారు. ఇలా గిల్లి జోలపాడే స్కీము స్టార్ట్ చేసింది కాషాయ దళం. బీజేపీ తాజా వైఖరి టీడీపీకి మరింత మంట పుట్టిస్తోంది. రోజుకో నేత తుక్కు తుక్కు కింద తిట్టిన పొత్తుపాయ నిర్ణయాన్ని ఇటు తేల్చుకోలేక సతమతమవుతుంది టీడీపీ.